తాడిపత్రి వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి దౌర్జన్యాలను అరికట్టాలని తెలుగుత నాయకులు డిమాండ్ చేశారు. తాడిపత్రి పట్టణంలో టీడీపీ కౌన్సిలర్ మల్లికార్జున, కాంట్రాక్టర్ మల్లికార్జున రెడ్డి, పత్రికా విలేకరి ఎరిసామలపై పెద్దారెడ్డి తనయుడు హర్షవర్ధన్ రెడ్డి తన అనుచరులతో వెళ్లి దాడి చేయడాన్ని నిరసిస్తూ నగరంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పెద్దారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు తీశారు. అనంతరం టీఎన్ఎస్ఎఫ్ నాయకుడు లక్ష్మీనరసింహ మాట్లాడుతూ తాడిపత్రిలో పెద్దారెడ్డి దౌర్జన్యాలు అరాచకాలు అధికమయ్యాయన్నారు. దళిత కార్పొరేటర్ అయిన మల్లికార్జునపై దాడి చేయడంతో తీవ్రంగా ఖండిస్తూ పెద్దారెడ్డి తనయుడు హర్షవర్ధన్ రెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు తాడిపత్రి పట్టణంలో అభివృద్ధి వైపు కొనసాగుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు, మరి ఈరోజు మరి ఎస్టీ వన్కు సంబంధించినటువంటి పైప్ లైన్లు స్ట్రక్ అయ్యడం వల్ల అక్కడ వాళ్ళు వెళ్ళి మరి ఇక్కడ ఉన్నటువంటి పూడికను తీస్తుంటే దౌర్జన్యంగా తాడిపత్రి ఎమ్మెల్యే వైఎస్ఆర్ ఎమ్మెల్యే అయినటువంటి పెద్దారెడ్డి, ఆయన తనయుడు హర్షవర్ధన్ రెడ్డి అక్కడికి అనుచరులతో చేరుకొని టీడీపీ కార్యకర్త కౌన్సిలర్ అయినటువంటి ఒక ఎస్సీ సంబంధించిన దళిత నాయకుడు అయినటువంటి మల్లికార్జున పైన, అదేవిధంగా మల్లికార్జున రెడ్డి పైన, ఒక పత్రికా విలేకరి పైన దాడి చేయడం జరిగింది. ఇది చాలా విధ్వంసాలకు మరి పెద్దారెడ్డి గారు ప్రోత్సహిస్తున్నారని ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇప్పటికైనా కానీ పెద్దారెడ్డి గారు నీ వైఖరి మార్చుకోవాలి, నీవు కేవలం ఎస్సీ ఎస్టీలపైనే దాడులను అరికట్టుతున్నావు, నీకు త్వరలోనే ఎస్సీ ఎస్టీలందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమంగా ప్రకటించి నిన్ను ఇంకా కూర్చోబెట్టే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయి, ఇవన్నీ కూడా ప్రోత్సహిస్తున్న వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేవలం నష్టపోతున్నది ఎస్సీ ఎస్టీకి సంబంధించిన దళిత నాయకులు, దళితులకు సంబంధించినటువంటి టీడీపీ కార్యకర్తలపైన కేవలం ఉద్దేశపూర్వకంగా దాడులు చేస్తూ ఈరోజు తాడిపత్రిలో ఇంత విధ్వంసానికి రెచ్చగొట్టడం జరుగుతుంది. ఇప్పటికైనా కానీ తాడిపత్రి ఎమ్మెల్యే వైఖరి మార్చుకోవాలి. ఈరోజు హర్షవర్ధన్ రెడ్డి గారితో ఎవరైతే కౌన్సిలర్ ఉన్నాడో ఆయన మీద ఎస్సీ ఎస్టీ కేసు ఖచ్చితంగా కేసు పెట్టాలి. ఎస్పీ గారికి కూడా వినిపించుకుంటున్నాం, అక్కడ జరుగుతున్న దౌర్జన్యాలను ఎట్లా తిరిగి మీరు అరికట్టాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఎస్సీ ఎస్టీలు అందరూ కలిసి కూడా ఎస్పీ ఆఫీస్ దగ్గరకు వచ్చి ధర్నా చేసే ముందుగా సిద్ధంగా ఉన్నామని ఈరోజు తీవ్రంగా హెచ్చరిస్తున్నాం.